అమ్ముకొని ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవవాదంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అమ్మఒడి గాని పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం పెట్టడం గాని అట్లాగే కంప్లీట్ ఫీజ్ రీయింబర్స్మెంట్ గాని 5 లక్షల రూపాయల లోపు అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కంప్లీట్ రీయింబర్స్మెంట్ చేయటం ఇట్లా గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలైపోయి ఆదాయం తక్కువగా ఉండి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి చక్కగా పరిపాలన చేస్తా ఉంటే ఎవరకైనా కూడా మొట్టమొదటిసారి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని భూతద్దంలో చూపెడతా టెలిస్కోప్లో చూపెడతా లేకపోతే కొన్ని టీవీ ఛానల్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇంకేం పని లేకుండా పరాయి గడ్డ మీద ఉండి ఈ ఇక్కడ వార్తలు రాస్తారు వాళ్ళెవరికి తెలంగాణలో వార్త రాసే దమ్ము లేదు తెలంగాణలో వార్త రాసేటువంటి ధైర్యం కూడా లేదు వాళ్ళందరూ వార్తలు రాసి చంద్రబాబు నాయుడికి నీరు పోయటం ఇటువంటి పద్ధతి మానుకొని పార్టీ పట్ల లేకపోతే ప్రజల పట్ల ఆయన సిన్సియర్గా ఉన్నట్టయితే మెరుగైన ఫలితాలు ఉంటాయి వయసులో చిన్నవాళ్ళమైనా కూడా ఈ దుస్థితికి మేము బాధపడి ఆయనకి ఇచ్చేవటం జరిగింది।